వైసీపీ హయాంలో ఐటీ మినిస్టర్ గా చంద్రబాబు అమర్నాథ్ ఉన్నారు. ఆయన ఐటీ హబ్ గా కూడా ఇక్కడ కొన్ని ప్లేసులు పరిశీలించాం. అంటే అక్కడ కొన్ని కొన్ని ఐటీ కంపెనీలు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతాయి. నేను ఒకటి మా క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము రివర్స్ చేయాలి ఆలోచనలో మాకు ఉండదు. ఎందుకంటే కొన్ని రెండు మూడు ఉదాహరణలు చెప్తా దానికి. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి. దాంతో ఏమైంది, బుడమేరు బ్రిడ్జ్ కొట్టేసింది. బుడమేరులో బ్రిడ్జ్ జరిగింది. ఆ బ్రిడ్జ్ వల్ల ఈ రోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి, ఆనాడు బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరుని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినారు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరు అయితే నెయ్యి ఎటు చేశారు మనందరూ చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అన్న వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసిన వ్యక్తి అవసరం. సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కాదు, అన్ని సమీక్ష చేస్తాను. కానీ ప్రజలు ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామిక వ్యక్తులకు ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళాలంటే మేము వెళ్తున్నాం. బ్రో మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి మీరు అడిగారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ అని కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది, కనీసం 20,000 మంది చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్ గా రాశారు ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. సో మాకు కూడా టైం పడుతుంది, ప్రజలు కూడా. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, బాబు గారు వస్తే అన్ని బాగుంటాయి, మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు, మళ్ళీ సైకో వస్తే 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం. రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు, మీరు అన్ని బాగా చేస్తారు సార్, అన్ని సెట్ చేస్తారు, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు, మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు, మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి. ప్రజలు కూడా గమనించాలా, ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరిత ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు. దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు, లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర వేయడంలో సుప్రభావం చూపించాయో. మీరు రెడ్ బుక్ అన్నది కూడా చాలా ప్రభావం చూపించింది. ప్రజలందరూ ఒక అష్యూర్డ్ గవర్నమెంట్, ఫ్యూచర్ లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడం అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఆ రెడ్ బుక్ మీద వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా, అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి? రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడా, పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నా. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా, నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాను, యాక్షన్ జరిగింది, చాలా మంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడిగినాయి, తొందరలో సస్పెండ్ కాబోతున్నారు, యాక్షన్ జరుగుతుంది. బట్ న్యాయబద్ధంగా చేస్తాం, వాళ్ళలాగా హడావిడిగా దొంగ కేసులు బంద్ చేయించి పట్టుకెళ్ళాం, మేము సిస్టమేటిక్ వెళ్తాం. విల్ టేక్ ఇట్ అస్ పార్ట్ ఆఫ్ కోర్ట్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా నేను చేయను, అది క్లాట్. ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా, ఘోర ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు వైజాగ్ లో చెట్లు ఎవరు నరకట్లా. మీరు గమనించండి, గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత, ఆల్మోస్ట్ 80% తగ్గించాం, ఇంకా తగ్గించాం. మంత్రిగా నేను వచ్చినప్పుడు డిఎస్పీ గారిని పిలిచి దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్, బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను. ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి అని ముఖ్యమంత్రి గారు క్లియర్ గా మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను. సో ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటే మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు, ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటాం, అది మాకున్న చిత్తశుద్ధి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ పనికి వచ్చింది గతంలో, కరెక్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించే ముందర కూడా నేను మాట్లాడా, గత ప్రభుత్వం ఈనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఈనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుగుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు, కానీ రోజు టీట్లు పెడతారు వైకాపాలో, అదేంటో నాకు అర్థం. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా, విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి, ఎప్పుడో ఎవరిని చెప్పారా?
మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి. ఏంటమ్మా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే అష్యూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారే, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం అష్యూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా గత 5 ఏళ్ళలో 1 రూపాయి రాలా, మేము అన్ని చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్, వైసీపీ వాళ్ళు టీటీడీ నెయ్యికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంటే కోటం ప్రభుత్వం ఎంతో అన్ని చర్చించాం. దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం. అయ్యా, నేను ఒకటి అడుగుతా, వైకాపాల్కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్, సునీత గారు అడిగారు కదా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి, నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళాను, నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను. మార్కెట్లో ₹X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒకటి నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన ఇది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అది చాలా చాలా బాధాకరం. సిట్ వేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలన్నీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టాం, రిపోర్ట్స్ ముందలు పెట్టా, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టాం. గతంలో 250 కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి, అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సింది, ప్రజల మనోభావాల దగ్గర దెబ్బతిని